హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి తెలుసుకుందాం అదే కైలాస పర్వతం హిందూ పురాణాలలో కైలాస పర్వతం మరియు ఈశ్వరుడికి విడదీయరాని అనుబంధం ఉంది ఈరోజు మనం కైలాస పర్వతం గురించి తెలుసుకుందాం లెట్స్ గెట్ ఇన్ టు వీడియో అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ లేకుండా మేం ముందుకు వెళ్ళలేం మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోలు ఇంకా ఎక్కువ చేయడానికి మాకు ప్రోత్సాహంగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులు అండ్ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి కైలాస పర్వతం చరిత్ర పురాణాలు మరియు ఆధ్యాత్మికత ద్వారా ఒక ప్రయాణం చైనాలోని టిబెట్లోని హిమాలయాల మహోన్నత శిఖరాల మధ్య ఉన్న కైలాస పర్వతం గంభీరంగా పెరుగుతుంది ఆధ్యాత్మికత మరియు పవిత్రత యొక్క ప్రకాశంతో కప్పబడి ఉంటుంది దాని భౌతిక వైభవానికి మించి ఈ పవిత్ర పర్వతం శతాబ్దాలుగా విస్తరించి విభిన్న మత సంప్రదాయాలను అనుసంధానించే చరిత్ర పురాణాలు మరియు ఆధ్యాత్మికత యొక్క గొప్ప వస్త్రాన్ని కలిగి ఉంది కాలగమనానికి నిశ్శబ్ద సాక్షిగా నిలబడి కైలాస పర్వతం తన సమస్యాత్మక కథలను విప్పడానికి అన్వేషకులను పండితులను మరియు సాహసికులను పిలుస్తుంది కైలాస పర్వతం చరిత్ర హిమాలయ ప్రాంతం యొక్క సాంస్కృతిక మరియు భౌగోళిక పరిణామంతో ముడిపడి ఉంది పురాతన భూమిగా హిమాలయాలు దాని పరిసరాల్లో నివసించే ప్రజల సామూహిక స్పృహలో ఎల్లప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి ఆరు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మీటర్లు ఇరవై ఒక్క వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది అడుగులు ఎత్తులో ఉన్న ఈ పర్వతం చారిత్రాత్మకంగా హిమాలయ శ్రేణుల సవాలుతో కూడిన భూభాగం గుండా ప్రయాణించే వ్యాపారులకు అన్వేషకులకు మరియు యాత్రికులకు నావిగేషనల్ మైలురాయిగా ఉపయోగపడింది ఈ ప్రాంతంలో నివసించే స్థానిక టిబెటన్ మరియు హిమాలయన్ కమ్యూనిటీలు కైలాష్ పర్వతం చుట్టూ ఉన్న నమ్మకాలు మరియు సంప్రదాయాల యొక్క క్లిష్టమైన వెబ్ను పెంపొందించాయి ఈ సంస్కృతుల కూడలిలో పర్వతం దాని సాంస్కృతిక ప్రాముఖ్యతను పొందింది తరతరాలుగా వచ్చిన స్థానిక ఇతిహాసాలు మరియు కథలు పర్వతాన్ని గౌరవప్రదమైన మరియు పవిత్రమైన ప్రదేశంగా భావించాయి పౌరాణిక కథనాలు కైలాస పర్వతం యొక్క ఆకర్షణ ప్రాపంచికతను అధిగమించి పురాణాల పరిధిలోకి విస్తరించింది ఈ పవిత్ర శిఖరం కాలక్రమేణా ఉద్భవించిన మతపరమైన కథనాల సమ్మేళనం హిందూ మతం హిందూ పురాణాలలో కైలాస పర్వతం విధ్వంసం మరియు సృష్టి యొక్క అత్యున్నత దేవత అయిన శివుని ఖగోళ నివాసంగా ప్రశంసించబడింది ఈ పర్వతం అక్షం ఉండి విశ్వం యొక్క విశ్వకేంద్రం మరియు శివుడు తన కుటుంబంతో నివసించే ప్రదేశం అని నమ్ముతారు బౌద్ధమతం బౌద్ధ సంప్రదాయాలలో కైలాస పర్వతం బౌద్ధ విశ్వం మధ్యలో ఉన్న పౌరాణిక పర్వతమైన మేరు పర్వతంతో సంబంధం కలిగి ఉంటుంది ఇది తో ముడిపడి ఉంది ఇది వ్యతిరేకతల ఐక్యతను సూచిస్తుంది మరియు ఆధ్యాత్మిక పరివర్తనకు సంబంధించిన ప్రదేశంగా పరిగణించబడుతుంది జైనమతం జైనమతం కూడా కైలాస పర్వతం యొక్క వారసత్వం యొక్క ఫాబ్రిక్లో దాని స్వంత కథనాన్ని అల్లింది ఈ పర్వతం మొదటి జైన తీర్థంకరుడైన రిషభదేవ ఆధ్యాత్మిక విముక్తిని పొందిన ప్రదేశంగా నమ్ముతారు దీని విలక్షణమైన ఆకారం ధ్యానం చేస్తున్న తీర్థంకరుడిని పోలి ఉంటుంది బాన్మతం తిబెట్ యొక్క స్థానిక బాన్ మతం వారి ఆధ్యాత్మిక విశ్వానికి కేంద్రంగా కైలాస పర్వతాన్ని గౌరవిస్తుంది ఇది బాన్ స్థాపకుడు టోన్పా దేవత నివాసంగా పరిగణించబడుతుంది మరియు బోన్పో విశ్వోద్భవ శాస్త్రానికి కేంద్రంగా ఉంది తీర్థయాత్ర మరియు ఆచారాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు చేసే వార్షిక తీర్థయాత్రలో కైలాస పర్వతం యొక్క ఆధ్యాత్మిక ఆకర్షణ చాలా తీవ్రంగా అనుభూతి చెందుతుంది కోరా పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేసే పవిత్ర ఆచారం సుమారు యాభై రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ తీర్థయాత్ర ఆత్మను శుద్ధి చేస్తుందని పాపాలను పోగొడుతుందని మరియు ఆధ్యాత్మిక విముక్తిని పొందే అవకాశాన్ని అందిస్తుందని నమ్ముతారు సవాళ్లు మరియు రివార్డులు కోరా మూర్ఛ లేనివారికి కాదు సవాలుతో కూడిన భూభాగం అనూహ్య వాతావరణం మరియు ఎత్తైన ప్రదేశాలు యాత్రికుల ఓర్పును మరియు సంకల్పాన్ని పరీక్షిస్తాయి అయితే ఉన్నత లక్ష్య సాధనలో కష్టాలను ఇష్టపూర్వకంగా స్వీకరిస్తారు యాత్ర భౌతిక మరియు ఆధ్యాత్మిక రెండింటిలోనూ యాత్రికుడు మరియు పర్వతం మధ్య విడదీయరాని బంధాన్ని ఏర్పరచడం ద్వారా పరివర్తనాత్మక అనుభవంగా మారుతుంది శాస్త్రీయ మరియు పర్యావరణ అంశాలు శాస్త్రీయ దృక్కోణంలో కైలాస పర్వతం ఒక భౌగోళిక అద్భుతం దీని ప్రత్యేక ఆకృతి తరచుగా పిరమిడ్ లేదా మండలంతో పోల్చబడుతుంది భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు మరియు పరిశోధకుల ఉత్సుకతను ఆకర్షించింది ఇతర శిఖరాలపై అనేక ఆరోహణ ప్రయత్నాలు చేసినప్పటికీ కైలాస పర్వతం మానవ అధిరోహకులచే జయించబడలేదు ప్రధానంగా మతపరమైన సమాజాల నుండి ఆజ్ఞాపించిన గౌరవం కారణంగా సంరక్షణ మరియు పరిరక్షణ ఈ ప్రాంతం యొక్క పర్యావరణ దుర్బలత్వాన్ని మరియు కైలాష్ పర్వతంతో అనుబంధించబడిన సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తించి పర్యావరణాన్ని పరిరక్షించడం మరియు పర్వతం యొక్క ఆధ్యాత్మిక పవిత్రతను సంరక్షించడం మధ్య సమతుల్యతను సాధించడానికి పరిరక్షణ ప్రయత్నాలు ప్రారంభించబడ్డాయి యాత్రికుల సంఖ్యను పరిమితం చేయడానికి బాధ్యతాయుతమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి మరియు పెలుసుగా ఉండే పర్యావరణ వ్యవస్థను రక్షించడానికి చర్యలు తీసుకోబడ్డాయి ముగింకు కైలాసపర్వతం చరిత్ర ఆధ్యాత్మికత మరియు సహజ ప్రపంచం మధ్య సంక్లిష్టమైన పరస్పర చర్యకు నిదర్శనంగా నిలుస్తుంది దాని మహోన్నతమైన ఉనికి మరియు ఆధ్యాత్మిక ఆకర్షణ మతపరమైన సరిహద్దులను అధిగమించే కథనాల వస్త్రాన్ని అల్లింది భక్తులైన యాత్రికుల నుండి దాని స్థావరం చుట్టూ ప్రదక్షిణలు చేయడం నుండి దాని భౌగోళిక నిర్మాణాల గురించి ఆలోచిస్తున్న ఆసక్తిగల పండితుల వరకు కైలాస పర్వతం విస్మయాన్ని మరియు భక్తిని ప్రేరేపిస్తూనే ఉంది సమయం గడిచేకొద్దీ పర్వతం అనుబంధం అర్ధం మరియు అతీతత్వం కోసం భాగస్వామ్య మానవ వాంఛ యొక్క సజీవ స్వరూపంగా మిగిలిపోయింది దాని ఆలింగనంలో మానవత్వం యొక్క విభిన్న విశ్వాసాల కథలు కలుస్తాయి మన ప్రపంచం యొక్క లోతైన పరస్పర సంబంధాన్ని గుర్తు చేస్తాయి వీడియో చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీ ఒక్కొక్క సబ్స్క్రైబ్ మాకు ఎంతో అవసరం మీరు చేసే లైక్ మరియు సబ్స్క్రైబ్ మాకు చాలా ఎన్కరేజింగ్గా గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా